अरे नायना इधे सीएम एन कदरा कॉर्पोरेटर एन कहीं असले सीनु पर्शन बंडी ललितम्मा गट्टिगा नमकम वच्चिंदि इक मा सीनु पनी ललितम्मा हैंड बैग मोसुडे ई रोजु जीडिमेट्ल कॉर्पोरेटर गा मी अभिमान नायकुडु कूण श्रीशैलम गौडन्न मोदटि नुंचि पार्टी जेंडा मोसि कष्टपड्ड बंडी सीनु सतीमणि की बंडी ललितम्मनु ई रोजु जीडिमेट्ल कॉर्पोरेटर गा एन्निकलल्लो निलबेट्टडं जरिगिंदि इयाला ఈ ఎన్నికల ద్వారా మన బస్తీలో మన గల్లీలో మన కాలనీలో మన ఇండ్ల మధ్యలో ఉన్న మోరీలు గాని డ్రైనేజీలు గాని నీళ్ళ సమస్య నల్ల సమస్య కరెంట్ సమస్య మన మోరీల సమస్యలు ఇంటి బిల్లు కరెంట్ బిల్లు అదే విధంగా ఆస్తి పన్ను అడ్డగోలుగా మనకేస్తే మన కోసం మాట్లాడేటోలు కావాలి మన గుడి గురించో మన బడి గురించో మన బస్తీ గురించో మాట్లాడేటోళ్ళు మన కోసం కష్టపడేటోళ్ళు మనం ఎక్కడున్నా మన బస్తీకి గస్తీ గాసే కార్పొరేటర్లను ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈ రోజు బండి లలితమ్మను మీకు కార్పొరేటర్ గా జీడిమేట్ల నుంచి పెట్టడం జరిగింది మరి నేను ఇయాల అడుగుతున్నా ఈ చుట్టుముట్ట అన్ని కూడా ఒక్కర్ చేతుల్లోనే ఉన్నాయి ఎమ్మెల్యే లాలే కార్పొరేటర్ వాళ్ళే కౌన్సిలర్ లాలే అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి పదేండ్ల నుంచి రాజ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది శ్రీశైలం అన్న మనకు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు అదే విధంగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ఇయాల ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు చేసిన అభివృద్ధిని ఒక్కసారి బేరీజ్ వేసుకొని చూడండి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చి గల్లీలలో రోడ్లు గాని మోరీలు గాని నీళ్లు గాని నల్ల సమస్యలు ఎట్లా పరిష్కరించినాయి ఇవే కాదు ఫాక్స్ సాగర్ లో 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ పనులు చేసి అక్కడ పక్క ఊర్లోలు చాపలు పట్టుకునే పరిస్థితి ఒక మంచి కల్పిస్తే ఇయాల మంత్రి మల్లారెడ్డి దాని కబ్జా పెట్టుకొని కట్టి ఇయాల అక్కడ ఇండ్లన్నీ మునిగిపోయడానికి కారణమైన సంగతి మీకందరికీ తెలుసు కదా ఇయాల అదే కాదు ఇక్కడ ఉన్నోళ్ళందరూ 90% కంపెనీలల్లో పనిచేస్తారు మరి కరోనా వచ్చినప్పుడు కంపెనీలు బంద్ అయితే ఉపాధి లేక ఉద్యోగం లేక ఇల్లు నడవడానికి కష్టంగా ఉన్నప్పుడు పేదవాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఒక్క రోజు కూడా మన దిక్కు మళ్ళీ చూడలేదు కానీ ప్రభుత్వం ఏం చేసిందయ్యా మన కరెంటు బిల్లు 5-600 లు వచ్చేదాని 3 నెలలది కలిపి మొత్తం ఒకేసారి లెక్క కట్టి 2 నుంచి 3 వేల రూపాయలు మన పేదోళ్ళ దగ్గర గుంజుకున్నది ఇది వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి ఇయాల ఉద్యోగం లేకుండా ఇంటి దగ్గర ఉన్న మనం ఇంటి పన్ను ఎట్లా కడతాం కరెంటు బిల్లు ఎట్లా కడతాం నల్ల బిల్లు ఎట్లా కడతాం పాల పైసలు ఎట్లిస్తాం ప్రభుత్వం ఆదుకోకపోతే పేదోడు ఎట్లా బతుకుతాడో ఒక్కసారి ఆలోచన చేయండి 2 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చే కేసీఆర్ 20 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే నరేంద్ర మోడీ ఈ పేదోళ్ళ దగ్గరికి రాలే పేదోళ్ళని పట్టించుకోలే కరోనా వచ్చి సస్తుంటే దావకానలు అడిగేటోడు లేడు దావకానకు పోయినోడు మళ్ళా ఇంటికి వచ్చినోడు లేడు ఈ పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది అదెంత పోయింది ఏదో పని చేసుకుందాం అనే టైంకి మన కాలం బాలేక పెన్న మీద నుంచి పొయిల పడ్డట్టు వరద వచ్చింది ఈ వరదలో బురదలో మనం కూరుకుపోతుంటే పేదల కోసం నీళ్ళలో మునిగిన ప్రతి ఇంటికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి ఇల్లు దెబ్బతింటే 2.5 ఇవ్వాలి ఇల్లు మొత్తం కూలిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను శ్రీశైలం అన్న కాంగ్రెస్ వాళ్ళందరం మేము కొట్లాడాం కొట్లాడితే ప్రభుత్వం దిగొచ్చి 10,000 రూపాయలు ఇస్తామన్నది సరే పేదోళ్ళకి 10,000 ఇచ్చిన సన్నీలకి వేడినీళ్ళు తోడైతాయని నేను అనుకున్నా నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళకు మీకందరికి 10,000 రూపాయలు వచ్చినాయా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా 10,000 వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా మీ నల్ల బిల్లు రద్దయిందా మీ కరెంటు బిల్లు రద్దయిందా మీ ఇంటి పన్ను రద్దయిందా మీ బస్తీలో కొత్త రోడ్డు వచ్చిందా మీకేమైనా మోరీలు కట్టిండ్రా
మరి ఏమి చేయని సన్నాసులు ఎట్లొచ్చి మనల్ని ఓటేయమని అడుగుతారు. నేను ఒక్కటే మాట అడగదల్చుకున్నా, మిత్రుడు వివేకానంద నాకు బాగా తెలుసునోడే, ఆయన చేతులు ఏంది లేదు లాఠీ లేని హోమ్ గార్డ్ లాక్క, కానీ ఆయన పోయి వాళ్ళ ముఖ్య వాళ్ళ మున్సిపల్ శాఖ మంత్రిని అడగాలి, 11 నెలలు పేదోళ్ళు కష్టాలలో ఉంటే ఏకాయన కూడా ఇవ్వనోడు ఎట్లొచ్చి ఓటు అడుగుతాడని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇవాళ పేదోళ్లను మీరు అనుకుంటూనే ఆపు పుల్లో ఇస్తాం, 1000 2000 ఇస్తాం, ఓటు వేయించుకుంటామని. ఇవాళ మరి మా వాళ్ళంతా నా దిక్కు చూస్తున్నారు, నువ్వు పేదోళ్లను బండి సేనుకు టికెట్ ఇచ్చినావు సార్, మరి మా పరిస్థితి ఏంటని. నేను ఒకటే చెప్పదలుచుకున్నామ్మా, మీరు వాళ్ళు తెస్తారు, తెచ్చింది ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది కూడా తీసుకోండి, కీసలాలు ఏమనుంటే అది కూడా తీసుకోరి, అంగిలాగు బాగుంటే అది కూడా ఇడిపించుకోండి. ఇడిపించుకున్న తర్వాత కారోడు కమలం పువ్వుడు ఓనికి ఢిల్లీలో ప్రభుత్వం ఉంది, ఇంకోనికి రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, మందిని ఉంచిన సొమ్ము మస్తుగా ఉంది, లారీల కొద్దీ ఉన్నది, తీసుకొస్తారు, ఇచ్చిందంతా తీసుకోండి. ఏదొద్దనుకుంది వద్దు పో, మేము సిరిసైల మనకు ఓటేస్తాం లేకపోతే రేవంత్ రెడ్డి సార్ ఓటేస్తాం అంటే ఇక మీ మీద కక్ష పెంచుకుంటారు కాబట్టి ఏం చెప్పకుండ్రి, మంచిగా నవ్వుండ్రి, మంచినీళ్ళు ఇవ్వండి, ఫ్యాన్ వేయండి, మొత్తం అంతా తీసుకోరి, తీసుకున్న తర్వాత తూర్పుకు తిరిగి దండం పెట్టమని చెప్పి సలాకి పొయ్యిలో పెట్టి ఎర్ర గాలు ఉండ్రి. ఏం చేస్తారక్క, సలాకి పొయ్యిలో పెట్టి ఎర్ర గాలవాలి, కాల్చి తూర్పు తిరిగి దండం పెట్టమని చెప్పి పిర్రల మీద 2 వాతలు పెట్టుకుని ఇన్నాళ్ళు మనం కష్టాలలో ఉన్నప్పుడు రానోడు, మనం సచ్చినమా బతికినమా అని చూడనోడు, ఇవాళ మన ఓటు ఉందని చెప్పి ఓటేయించుకొని వచ్చిండు. కాబట్టే ఇవాళ అన్ని ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరందరూ నా కొట్లాటం చూసి, నా పోరాటాన్ని చూసి, ఈ ప్రభుత్వం నా మీద పెట్టే అక్రమ కేసులను చూసి కొట్లాడేటోడు ఉండాలి, ప్రశ్నించే గొంతు ఉండాలని గల్లీ నుంచి నన్ను ఢిల్లీకి పంపించిండు. మరి ఢిల్లీలో అయితే నేను కొట్లాడుతున్నా, ఈ గల్లీలో మున్సిపాలిటీలో కొట్లాడాలంటే నాకు ఒక 25-30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి, మీ సమస్యలు తెలిసిన వాళ్ళని ఇవ్వండి, మీ బస్తీలు తిరిగేటోళ్ళని ఇవ్వండి, వాళ్ళు మీ బస్తీలు తిరిగి ప్రతి ఇంటికి వచ్చి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెను తట్టి మీ కష్టాలు ఏమున్నాయో రాసుకొని వస్తే నేను కొట్లాడతా. మున్సిపాలిటీలో ఎవడున్నా ఎంతటోడున్నా అంగి పడతా, వంగ పెడతా, 4 గుద్దిపిస్తా లలితమ్మతోటి మీ పనులను చెప్పించే బాధ్యత నాది. మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. వెనకాలన్నా మా అక్కలు కూడా అనాలి, మీ 10,000 రావాలన్నా, మీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే చేతులు పైకెత్తి పిడికిలు బిగించుర్రి, అందరు ఎత్తాలి, ఒక్క చేయి ఉన్నోళ్ళు ఒక్క చేయి ఎత్తాలి, 2 చేయి ఉంటే 2 చేయి కూడా ఎత్తాలి. శ్రీశైలం అన్నకు ఒకటే ఉంది, ఒకటి కత్తి కట్టారు కాబట్టి ఒకటే ఎత్తుతాడు, మీరేం అనుకోవద్దు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.